Namaste, welcome to Young Chef. ఒక నోరూరించే రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తున్నాడు అభినయ్. సో లెట్స్ వెల్కమ్ అభినయ్. హలో అభినయ్. ఇంత బలం ఎలా ఉంది మీకు? స్ట్రాంగ్ గా మంచి ఫుడ్ తింటారా? హెల్దీ హెల్దీ. మా మమ్మీ చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ పెడతారు, అందుకని కొంచెం జొన్న రొట్టె అలాంటివి. ఓహో, మమ్మల్ని బయట వదిలేసేయండి, మేము ఎక్కువ బయట తిండి తింటాము. ఎస్పెషల్లీ యంగ్ షెఫ్ లో ఎక్కువ తింటాను నేను. బయట ఫుడ్ తింటే మీరు ఇంకా లా ఉండాలి, కానీ ఎందుకంత సన్నగా ఉన్నారు? అదంతా మా యంగ్ షెఫ్ దయ. అందరు ఒక్కొక్కరు వచ్చి స్వీటీ అలానే ఉండాలి, కానీ తిట్టు ఉండాలి అని అలా మంచి మంచి చేసి పెడుతున్నారు అనమాట. సో ఇవాళ మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు వెరీ టేస్టీ రెసిపీ, కాజు పాలక్ పకోడా చేసి చూపిస్తాను నేను. అంటే కాజు పకోడీ తిన్నాము, పాలక్ పకోడీ తిన్నాము, ఇది రెండు కలిపి ఫస్ట్ టైం తినబోతున్నాను అనమాట. సో ఏ అభినయ్ మన కోసం కాజు పాలక్ పకోడీ చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కాజు పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు ముక్కలు, తరిగిన పాలకూర, శనగపిండి, చాట్ మసాలా, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, వాము, వంట సోడా, ఉప్పు, నూనె. కాజు పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనం బేసన్ పౌడర్ తీసుకొని, శనగపిండి తీసుకొని బౌల్లో వేసుకుందాం. అయితే ఇవన్నీ ఏంటంటే డ్రైగానే మిక్స్ చేసుకోవాలి మనం, వాటర్ అవి ఏమి వేయకూడదు. తర్వాత పాలకూర, ఇట్లా చాప్ చేసిన పాలకూర తీసుకొని దీంట్లో మిక్స్ చేసి, తర్వాత చాప్డ్ ఆనియన్స్, ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు తర్వాత, ఉల్లిపాయల తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. తర్వాత హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. ఓకే, కారం. అండ్ 1 స్పూన్ వాము. yes, ఓకే, 1 స్పూన్ వాము. చాట్ మసాలా ఒక పావు స్పూన్, కొంచెం. అండ్ salt సరిపడంత, కొంచెం ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుందాం మనం. వంట సోడా కూడా కొంచెం. యా. సో ప్రస్తుతానికి ఏం వాటర్ ఏం అవసరం లేదు, ప్రస్తుతానికి ఏం వాటర్ అవసరం లేదు. మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం వాటర్ ఉరుతుంది కదా, ఆ ఉరిన తర్వాత ఒకవేళ లేదు మనకు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకుందాం వాటర్. ఓకే. సో ఆల్రెడీ పాలకూరలో నీళ్లు ఉంటాయి కాబట్టి అంత అవసరం లేదు మోస్ట్లీ. ఒకవేళ అవసరం అయితే కొంచెం సేపు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటి? తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి చేసా, స్టవ్ ఆన్ చేసేయండి, నేను కడాయి తీస్తా. సో ఇంట్లో కుక్ చేస్తుంటారా మీరు? చేస్తూ ఉంటాం బాగా. అంటే తెలుస్తుంది అలా చెయ్యాల, వాడుతుంటేనే తెలుస్తుంది ఆహా కుక్ చేస్తారు. చిన్నప్పటి నుంచి మమ్మీతో ఉండడం అలవాటు. ఓకే. మమ్మీ కుక్ చేస్తున్నప్పుడు మమ్మీ నేను కూడా చేస్తాను, నేను కూడా చేస్తాను, అదొక ఎక్సైట్మెంట్ చిన్నప్పుడు. తర్వాత పెద్దగా అయిన తర్వాత, చిన్నప్పుడు ఏమో ఎక్సైట్మెంట్ చేస్తామా, పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు చేస్తావా వస్తావా అంటారు. ఇక ఏం చేస్తాం సత్యం నేర్చుకున్నావు కదా నా దగ్గర వచ్చి చెయ్యి, నువ్వు చెయ్యాలేదో నీ పని అయిపోయింది ఇవ్వాలని. సో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. సో అభినయ్ ఏం చేస్తుంటారు మీరు? నేను షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తున్నాను. ఓ, డైరెక్షన్? డైరెక్షన్ అంటే థియేటర్స్ చేసాం మొన్నటి దాకా. ఓకే. యాక్టింగ్ మెయిన్గా. అయితే ఇంకా సరే డైరెక్షన్ చేసుకోవాలి మనకి మనమే అని చెప్పి. ఓ బాప్, సూపర్. సో ఏమేం చేశారు ఇప్పటివరకు? మొన్ననే ఒక డైస్ టైమర్ అని రిలీజ్ అయింది. ఓకే. సో నైస్. అంటే నేను చూడలేదు, నేనైతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను పక్కా చూస్తాం, మా ఆడియన్స్ కూడా చూసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో ఏం చదువుకున్నారు? నేను బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్కి దీనికి అసలు సంబంధమే లేదు కదా, చదువుకున్నదే చేయాలని ఏం లేదు కదా. అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని? ఏమో యాక్టింగ్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, సో స్టార్ట్ చేసా, ఇంకా నేర్చుకోవాలని ఇంకా థియేటర్స్ జాయిన్ అయ్యి నేర్చుకున్నా. అలా అలా. ఓ నైస్. ఈ లోపల అదేమైనా చేయాలా? దీనిలో కొంచెం వాటర్, అదేంటి చపాతి పిండిలాగా వచ్చేలాగా లైట్గా వాటర్ వేసుకుందాం. సో ఇందాక కలుపుకున్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని చపాతి పిండిలాగా చేసుకోవాలి. చూడండి, ఇదిగోండి పిండి ఇలా కలుపుకున్నాం కదా, సో ఈ టైట్గా ఉండాలి ఇలా. ఓకే. అప్పుడే మరీ లూజ్గా ఉండదు, మరీ గట్టిగా కూడా ఉండదు. గట్టిగా ఉంటే పర్లేదు, కానీ ఓవర్ గట్టిగా కాదు, గట్టిగా ఉన్న దాన్ని బట్టి క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వేడి వేడి ఆయిల్ తీసి దీంట్లో వేసుకుందాం ఒక 2 స్పూన్స్. ఓకే, ఆయిల్ దాంట్లో వేసుకోవాలా? అయితే జాగ్రత్త, వేడి వేడి ఆయిల్ కదా కొంచెం చేయాలి కాబట్టి చేతులు జాగ్రత్తగా, ఆయనకంటే వంట వచ్చు కాబట్టి పర్లేదు. చేతులు కాల్చుకోవచ్చా? అంటే అట్లా అని కాదు, జాగ్రత్తగా ఉంటారు కదా, మాకు రాక మేము కాల్చుకుంటాము.
తర్వాత కలుపుకొని మంచిగా కలుపుకొని జీడిపప్పులు వేసుకుందాం. ఓకే, ఎట్లుంటుంది జీడిపప్పులతో తింటే క్రేజీ. ఓహో, నీకు జీడిపప్పు వచ్చిందా? ఆ టైప్ అందుకే కొన్ని ఎక్కువ వేసుకుందాం అందరికి. చూడండి, దీన్ని తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం అన్నమాట. సో ఎస్, మన పకోడీలు ఇట్లా రెడీ అయిపోయినాయి. దాన్ని ఆయిల్లో అలా పకోడీ వేసుకోవడం తెలిసే ఉంటుంది అంటే మామూలుగా నార్మల్. సో మామూలు పకోడీలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో కొంచెం ముందు వేసి చూస్తే ఆయిల్ వేడైందో లేదో తెలుస్తుంది. సో అయింది కదా, అయింది వేసేయచ్చు. సో అలా 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 పకోడీలు అన్నీ వేసేసుకుందాం. సో ఎస్, అవి బాగా వేగిపోయినాయి కదా. యా, వేసేసుకుందామా? సో మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి కుకింగ్ మీకు ఏ రెసిపీ బాగా వచ్చి చెప్పండి. నాకు చికెన్, నాన్ వెజ్ చికెనే. ఎస్, మన పకోడీలు రెడీ అయిపోయినాయి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను తినాలనుకుంటున్నారా? మొత్తం వేయండి. సో ఎస్, మన కాజు పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు మన అబ్బాయికి చిన్న టాస్క్ ఇస్తున్నాను అనమాట. టాస్క్ అంటే అవసరం కదా, చెయ్యాలి కదా. మీరు యాక్టర్ అనిపించుకోవాలి కదా. ఇప్పుడు ఒక చిన్న సీన్ ఇస్తాను. ఓకే, ఇది చెప్పుకోవడానికి నాకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. కానీ నేను మీ మమ్మీ అనుకోండి. ఓకే, మీకు ఒక అమ్మాయి ఇష్టం, గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, నేను అస్సలు ఒప్పుకునే టైపే కాదు. మీరు వచ్చి నన్ను కన్విన్స్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే, డన్. చిన్న సీనే ట్రై చేద్దాం. మీకు విషయం చెప్పాలి. నాకా? ఏంట్రా? నువ్వు తిట్టానంటే చెప్తా. ఆబ్వియస్లీ నువ్వు ఏదో చేసి ఉంటావు. నేను ఆబ్వియస్లీ నేను తిట్టేదే చేసి ఉంటావు, అందుకని నేను తిట్టానంటే అన్నో చెప్పు. గీత తెలుసా? ఏ గీత? పొద్దున రాలేదు పాపం. అసలు ఏంటో, ఇంట్లో పని చేసుకుందామంటే రమ్మంటే రాదా పన్నమ్మ. ఎప్పుడు ఆ గీత మానేస్తానే ఉంటుంది. ఆ గీతను మానేసి ఈసారి శీలను పెట్టుకోవాలి. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అంట. నిన్న నిన్న ఎందుకు ఇష్టపడుతుంది? ఏం చూసిందిరా నీలో ఇష్టపడడానికి? అంటే అందుకే నేనే అమ్మాయిని ఇష్టపడ్డాను. ఇప్పటి వరకు అమ్మగారు అని పిల్ల, ఇప్పుడు అత్తయ్య అని పిలిస్తే నా పరమ ఏమైపోవాలి. చుట్టుపక్కల అందరూ ఏమనుకోవాలి? నేను ముఖం ఎక్కడ పెట్టుకోనరా? నీ టీషర్ట్లో పెట్టుకోనా? వద్దు వద్దు. సరే, నువ్వు ప్రొఫెషన్లో సెటిల్ అవ్వు, దాన్ని కూడా కొంచెం సెటిల్ అవ్వమని చెప్పు. ఆమెను కూడా హీరోయిన్ చేద్దాం. హీరోయిన్ చేయి. మా ఇంట్లో పన్నమ్మాయి హీరోయిన్ అయిపోయింది. ఇంకే ముందే నేను పక్కన కాల్ షీట్లు పట్టుకుని తిరగాలి ఇంకా. సర్లే, కానీ చేద్దాం ఏదో ఒకటి, ట్రై చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను నీ కోసం ఇది చేసా కదా, తిని చూపు చెప్పవా? అసలు బట్టర్ వేయాలంటే ఎంత బాగా చేస్తారు కదా. అసలు చాలు ఇక క్యారెక్టర్లో నుంచి బయటకు రండి. నన్ను మా మదర్ క్యారెక్టర్లో నుంచి తీసేయండి ప్లీజ్. దండం పెడతాను నేను అట్లా, నాకు నేనే చూసుకోలేకపోతున్నాను. సో ఎస్, నువ్వు యాక్టింగ్ చాలా 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 బాగా చేసావు, ప్రూవ్ చేసేసుకున్నావు. సో ఆ గీత కాకపోతే షీలా ఎవరో ఒకరు మా అభినయకి దొరుకుతారని నేను కోరుకుంటున్నాను. పన్నమ్మాయి కాకపోయినా ఇంకెవరైనా కానీ. సో ఎస్, మన కాజు పాలక్ పకోడీ టేస్ట్ చేసే టైం వచ్చేసింది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కాజు పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు ముక్కలు, తరిగిన పాలకూర, శనగపిండి, చాట్ మసాలా, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, వాము, వంట సోడా, ఉప్పు, నూనె. కాజు పాలక్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తరిగిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, వాము, చాట్ మసాలా, సరిపడా ఉప్పు, వంట సోడా వేసి అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం పక్కకు పెట్టుకున్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం వేడి చేసుకున్న నూనెలో పకోడీ మాదిరిగా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కాజు పాలక్ పకోడీ రెడీ. కాజు పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా, మరి టేస్ట్ చేసేద్దామా? సో ఎస్, మా షెఫ్ ఎంత అద్భుతంగా చేశారో చూద్దాం. సో మీరు బాగుంటుంది, పక్కా బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మమ్మీ తింటున్నారు కాబట్టి నాకు అసలు బెంగే లేదు. మా మమ్మీ క్రేజీ చేస్తారు తెలుసా టేస్ట్ ఫుడ్. మీది సౌండింగ్ బాగుంది, మళ్ళీ చెప్పండి. బాగుందా? కొంచెం సో క్రంచీ క్రంచీగా సూపర్గా ఉంది. అలా మధ్య మధ్యలో కాజులు తగులుతుంటే జీడిపప్పు వచ్చిందా?
వచ్చింది మాకు కూడా వచ్చింది సో మీరు కూడా చేసేసుకొని మీరు కూడా జీడిపప్పు హ్యాపీగా టేస్ట్ చేసేయండి థాంక్ యూ సో మచ్ అభినయ్ బాయ్ 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 ఓకే బాయ్ అంటే ఈ ప్లేట్ ఇస్తా అనుకుంటున్నాను ఇయ్యా నేను తింటాను థ్యాంక్ యూ సో చూసారు కదా అభినయ్ చేసిన కాజు పాలక్ పకోడీ ఎంత యమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా ఉందో సో మీకు ట్రై చేసేయండి ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ